అది తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పుడు ఫుల్ గా 40% ఉండాలి, 39.7 39.6 వచ్చింది. ఇప్పుడు వీళ్ళకి అదే వచ్చింది. కాకపోతే 2014 నాటికి ఓటు బ్యాంక్ కంటే 5% తగ్గింది. అది మెయిన్ ఇష్యూ ఇక్కడ. అంటే ఒరిజినల్ గా ఉన్నటువంటి ఓటు బ్యాంక్ లో ఒక 5% అయితే తగ్గింది. తర్వాత అదనంగా వచ్చిన ఓటు బ్యాంక్ వెనక్కి వెళ్ళిపోయింది. 5% క్రింద సార్ వచ్చింది అయితే ముందు అనుకున్నట్టే జనసేన నుంచి వచ్చిన వాళ్ళు, బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళు, ఆ రోజు చంద్రబాబు మీద కోపంతో ఇటుకేశారు, వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు, కూటమిని యాక్సెప్ట్ చేశారు. ఆ ఓటు పోలరైజ్ కాదనుకున్నాడు ఆయన, ఆ మధ్యన బంధం కరెక్ట్ గా ఉండదు అనుకున్నారు. రెండోది ఆ గుర్తులు పరమైన కన్ఫ్యూజన్ ఉంటది, మూడు గుర్తులు అంటే అన్నటువంటి. బట్ గుర్తులు ఎతికి మరి ఓట్లు వేసారు జనం అంటే అంతటి కోపం జగన్ మీద ఉన్నట్టు. ఆ ఆస్పెక్ట్ లో చూస్తే ఓట్ పోలరైజేషన్ జరిగింది. అంటే సాధారణంగా పొత్తులలో ఓట్ పోలరైజేషన్ అనేటువంటిది 50-60% లెక్కేస్తారు, ఒకళ్ళు ఓటు ఇంకొకళ్ళకి ట్రాన్స్ఫర్, ఓట్ ట్రాన్స్ఫర్ అన్నటువంటి. కానీ ఇక్కడ 100% జరిగింది. దానికి సాక్ష్యం ఆ విజయం, నెంబర్ వన్. రెండోది వచ్చేటప్పటికి జగన్ కి పెద్ద దెబ్బ కొట్టిందల్లా, ఎదుటి వాళ్ల కుల సమీకరణాన్ని దెబ్బతీయడానికి తను ప్రయత్నిస్తే తన కుల సమీకరణాన్ని మర్చిపోయాడు ఆయన. అది మెయిన్. కమ్మ సామాజిక వర్గాన్ని దెబ్బతీయాలనుకుంటే తన పార్టీలో ఉన్న కమ్మ కూడా అవతలకి వెళ్ళిపోయారు. కాపు సామాజిక వర్గాన్ని దెబ్బతీయడం కోసం తను కాపుల్ని ప్రమోట్ చేస్తూ ముద్రగడ లాంటివి తీసుకొస్తే ఈ కసితో